కృష్ణా జిల్లా నందిగామ సీఎం రోడ్డులో మరియు నందిగామ ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన అపార్ట్మెంట్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. సీఎం రోడ్డులో రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాటిని అధికారులు ధ్వంసం చేశారు. మున్సిపల్ అధికారులు పోలీసుల సమక్షంలో అక్రమ కట్టడాలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఎటువంటి ముందస్తు సమాచారం నోటీసులు ఇవ్వలేదని బిల్డింగ్ ఓనర్స్ వాపోతున్నారు. గతంలోనే నోటీసులు ఇచ్చామంటున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. రోడ్డుకు సంబంధించి ఏదైతే మన మున్సిపాలిటీకి నగర పంచాయతీకి రోడ్డు వైండింగ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆ రోడ్డు వైండింగ్ డీవియేషన్ గాని లేదంటే మనం ఇచ్చినటువంటి ప్లాన్ గాని ఉన్నటువంటి డీవియేషన్ పోర్షన్ మాత్రమే మనం రిమూవ్ చేస్తా ఉన్నాం అంతేగాని ఈ రోడ్డు వైండింగ్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని డిమోలిష్ చేసేటటువంటి ప్రక్రియ పెట్టుకోలేదు మేము ఇచ్చినటువంటి ప్లాన్ కి విరుద్ధంగా ఉన్నటువంటి హారిజాంటల్ డీవియేషన్ మీద మాత్రమే కాన్సంట్రేట్ చేశాం వర్టికల్ డీవియేషన్ లో కూడా మేము వెళ్ళా మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఏదైతే నగర నందిగామ నగర పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేశారో ఆ పోర్షన్ మాత్రం తీస్తాం అట్లాగే మేము ఇచ్చినటువంటి ప్లాన్ కి విరుద్ధంగా ఉన్నటువంటి పోర్షన్ రిమూవ్ చేస్తాం అంతే తప్ప ఇంకొక వేరే ఉద్దేశం ఏం లేదు వేరే రకంగా కూడా మేము ఆ జోలికి కూడా పోలేదు నోటీస్ డైరెక్ట్లీ ఉన్నా నోటీస్ అంత ఇవ్వకుండా చేయదు కదంట రోడ్డు ఎక్సెంప్షన్ 40 అడుగులు కానీ చెప్పారు కానీ ఎంత బాగుంది ఎవరు ఎంత బాగుంది అనుకుంటా నోటీస్ Thank you.
మాకు మేము బిల్డర్ దగ్గర కొనుక్కున్నాం కదా కట్టించు ఆ లెక్కలు మాకు తెలియదు కొనుక్కుని ఆర్థికమైంది కూడా అది కాదు ఇది పగలు కొట్టాలంటే మేము చెప్తే మేము మాకు టైం ఇస్తే మనుషులు పెట్టి మేమే కట్ చేసుకునేవాడు నోటీస్ ఇవ్వలేదండి నోటీస్ ఇవ్వలేదండి మాకు నోటీస్ ఏమి ఇవ్వలేదు గతంలో నోటీస్ ఇచ్చామంటున్నారు గతంలో నోటీస్ ఇచ్చామంటున్నారు ఇవ్వలేదండి నోటీస్ బిల్డర్ అడగండి బిల్డర్ అడగండి ముందస్తుగా చెప్పలేదు కదా వస్తున్న పలానా పగలగొడుతున్నాం అనేది మాకు ఎవడూ చెప్పలేదు ఇంతవరకు నోటీస్ ఇవ్వాలి పోయిన సారి ఇచ్చారు మీటింగ్ పెట్టారు మీ అభిప్రాయాలు చెప్పమన్నారు మా అభిప్రాయాలు చెప్పమంటే మీ అభిప్రాయాలు చెప్పాం చెప్పాం టైం పోలీస్ వాళ్ళు తీసుకొచ్చి పిల్లలు తీసుకొచ్చి పగలు కొట్టేస్తే సరిపోయిందా ఇప్పుడు మేమేం చేయాలా మాకు టైం ఇస్తే మా యొక్క పెట్టాలి మేమే కట్ చేసుకునే వాళ్ళు నోటీస్ ఇచ్చారండి దాని తాలూకా మీటింగ్ పెట్టారండి ఏంటి సమస్య మీరు 40 అడుగులు చేద్దాం అనుకున్నామని అన్నారు 40 అడుగులు కాదండి చాలా పోయింది లాభొచ్చింది అన్నారు మా కాన్ఫిడెన్స్ ఇస్తే మాకు లాస్ ఇస్తే మీరు చేసుకోండి అన్నారు మాకు ఏమి ఇవ్వలేదు ఇంతవరకు ఏమి లేకుండా మాటల్లో ఉండి కొంచెం పగల పడుతున్నారు మొత్తం చేస్తారు ఫ్లాట్లు చేసిన ట్యాక్స్ రీసెంట్ మరి అనధికారం అంటున్నారు అయ్యే వరకు కూడా అనాథరేజర్ కింద లెక్క ఏదో ఒకటి చేయాలిగా ఇప్పుడు 6 చోట్ల స్టార్ట్ చేసాము 6 బిల్డింగ్స్ అలాగే చేస్తాము అది కంటిన్యూ ప్రాసెస్ అది తర్వాత పూర్తి అయిపోయింది ఎప్పుడైనా తీసుకోవచ్చు డబ్బులు అయితే వసూలు చేయొచ్చు కొన్ని డబ్బులు కూడా చెప్పేదండి మీకు ట్యాక్స్ 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 కట్టేటప్పుడు తెలుసుగా మధ్యన పడవటానికి రాజకీయ కోణాలు ఏమన్నా ఉన్నాయా రాజకీయాలకు మాకు సంబంధం లేదు మరి ఎందుకని అన్ని కంటిన్యూ ప్రాసెస్ ఇప్పుడు మధ్యలో ఎందుకు మొదలు పెట్టారండి సార్ సార్ ఇప్పుడు మధ్యలో ఎందుకు మొదలు పెట్టారు అటు మధ్యలో ఎందుకు మొదలు పెట్టారు కొట్టుకుంటూ పోయి మేము మాకు లోపల మేము మళ్ళీ కొట్టుకుంటాం ఎంత వరకు కొట్టాలండి మా ఇళ్ళలో మమ్మల్ని ఉన్నారా సరే సార్ మాట్లాడి